పునరుద్ధానుడైన దేవుడు, జీవమైన దేవుడు, గొప్పవాడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. ఆశ్రయదుర్గమైన దేవుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువు ఈ పునరుద్ధాన ఆదివారము కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 57వ కీర్తన 10వ వచనము. నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదను, దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరణమును గెలచి పునరుద్ధానుడైన ప్రభువు ప్రేమను బట్టి ప్రియమైన దైవ జనాంగమా, మన దేవుడు ఆకాశము కంటే అత్యున్నతుడుగా కనుపరుచుకునే దేవుడు. ఆయన ప్రభావము సర్వభూమి మీద కనుపరిచే దేవుడు. మన దేవుడు ఆకాశములలో తన మహిమను కనుపరిచే దేవుడు. భూమిపైన దేవుని నామము ప్రభావము కలిగినది. ఫిలిస్తీయులు గాతులో దావీదును పట్టుకొనినప్పుడు అతను పొందిన అనుభవాలను, బాధ్యతలను ప్రతి దినము దేవుని నమ్ముకొనిన మనము చేయవలసిన విధులను వివరిస్తూ వ్రాసిన కీర్తన 57వ కీర్తన. ఈ కీర్తనలో 1వ వచనము నుండి 5వ వచనము వరకు ప్రతి దినము మనము దేవునికి ప్రార్థన చెయ్యాలి. దావీదు గారికి ఆపదలలో దేవుని కృప మీద ఆధారపడటం అలవాటు. ఆపదలలో ఆయన దేవునికి ప్రార్థించి ఆరాధించటము ద్వారా ఆయన ఉన్న చావు గుహను పరిశుద్ధుడైన దేవుడు నివాస స్థలముగా మార్చేవారు. నిర్గమకాండము 25వ అధ్యాయము 17వ వచనము నుండి 20వ వచనము ఉన్న సందర్భంలో కరుణాపీఠముపై ఉన్న కెరూబు రెక్కల నీడను దేవుడు దాచేవాడు. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 4వ వచన ప్రకారం, ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రిందనే మనకు ఆశ్రయము కలుగును అని వాగ్దాన ప్రకారం ఆపద వచ్చిన ప్రతిసారి ప్రతి దినము దేవునిని ప్రార్థించి దేవుని రెక్కల నీడ వలన కలిగే ఆశ్రయమును పొందేవాడు దావీదు. 3-4 వచనములలో చూచినట్లయితే, సౌలు అతని సైన్యము దావీదును సంహరించాలని వెంటాడుతూ సింహము వలె తరుముతున్నప్పుడు దేవుడు కృపాసత్యముల ద్వారా దావీదును కాపాడారు. దావీదు గుహలో నిద్రిస్తున్న వేళ సౌలు మనుషులు వచ్చి దావీదును సంహరించవచ్చు, కానీ దావీదు దేవుణ్ణి నమ్ముకున్నాడు. 5వ వచనములో దావీదు దేవుణ్ణి ప్రార్థించి స్తుతించి నిద్రకు ఉపక్రమించేవారు. చాలామంది ప్రార్థించినట్లు నిద్ర లేచిన తరువాత నిద్రపోయే ముందు దావీదు ప్రార్థించేవాడు కాదు. దినమెల్లా ప్రార్థించేవాడు, సాయంత్రం దేవుణ్ణి స్తుతించి పడకను చేరేవాడు. మనము కూడా దినమెల్లా దేవుణ్ణి ప్రార్థించి స్తుతించుట వలన మన బాధ్యతను నిర్వర్తించిన వారమై దేవుని చేత కాపాడబడతాము. ఎందుకంటే దేవుడు ప్రతి క్షణం మనలను తన రెక్కల నీడలో ఆశ్రయము కలిగిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. 57వ కీర్తనలో 6వ వచనము నుండి 11వ వచనము వరకు, ప్రతి దినము దేవునికి స్తుతియాగము చెయ్యాలి. ఈ కీర్తన 1వ వచనము నుండి 5 వచనములలో 1వ వచనములో ప్రార్థన, 2-3 వచనములలో సాక్ష్యము, 4వ వచనములో శత్రువును గురించి, 5వ వచనములో దేవుని ఔన్నత్యము గురించి వ్రాయబడింది. అలాగే 6వ వచనములో శత్రువు గురించి, 7-8 వచనములలో సాక్ష్యము గురించి, 9-10-11 వచనములలో దేవుని ఔన్నత్యము గురించి దావీదు గారు రచించారు. దావీదు తన శత్రువుల గురించి కీర్తనల గ్రంథము 7వ కీర్తన 15వ వచనములో చెప్పినట్లు, వారు త్రొవ్విన గుంటలో వారే పడిరి, అందును బట్టి దేవుని యందు నమ్మిక కలిగి దేవుణ్ణి స్తుతిస్తున్నారు దావీదు. దినమెల్లా దేవుణ్ణి స్తుతిస్తూ సూర్యోదయమున
దినమును ప్రారంభించి సూర్యాస్తమయమున దేవుణ్ణి ప్రత్యేకముగా ఆరాధించి స్తుతించి దినమును ముగించేవారు. దేవుని చేత విజయమును సాధించి అనేక అన్య దేశములకు ఇశ్రాయేలు దేశము సాక్షిగా ఉండాలని దావీదు ఆశ. మనము కూడా దేవుణ్ణి దినమెల్లా స్తుతించి ఆరాధిస్తే దేవుడు మనలను లోకమునకు వెలుగుగా చేస్తారు. 3వ వచనములో దేవుని కృపాసత్యములపై మనము ఆధారపడిన ఎడల మన కొరకు దేవుడు గొప్ప కార్యములను చేస్తారు. 9-10 వచనములలో కృపాసత్యములు మేఘములలో మనలను కలుసుకొనినవి, దేవునికి స్తోత్రము కలుగునుగాక. 57వ కీర్తన 5-11 వచనముల ప్రకారం ప్రతి దినము మనము దేవుని నామమును ఉన్నతము చెయ్యాలి. 118వ కీర్తన 23వ వచనములో చెప్పబడినట్లు ఇది దేవుని కార్యము, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. గాతులో ఫిలిస్తీయులు దావీదును పట్టుకొనినప్పుడు వారి నుండి విడుదల పొందిన తరువాత దావీదు ఎలుగెత్తి దేవుణ్ణి స్తుతించి ప్రార్థించి పాడిన కీర్తన ఈ 57వ కీర్తన. మనము కూడా ప్రతిదినము దేవునికి ప్రార్థన చేసి, ప్రతిదినము దేవుణ్ణి స్తుతించి, ప్రతి విషయములో దేవుని నమ్ముకొని ఆయన నామమును ఉన్నతము చేస్తే మనకు ఎలాంటి సమస్య ఉండదు. ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి శత్రువు, ఎలాంటి రోగము మనలను వెంటాడవు. మన ప్రతి మరణకరమైన గుహ దేవుని పరిశుద్ధ స్థలముగా మార్చుతారు గొప్ప దేవుడు. మహోన్నతుడైన దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనను కీర్తిద్దాం. ఆయనకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిద్దాం. ఈ పునరుద్ధాన ఆదివార ఆశీర్వాదములు పొందుకుందాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. క్రీస్తు సమాధానము మన అందరినీ ఏలునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.